నిజామాబాద్ జిల్లాలో గత నెల రోజుల నుంచి కొన్ని గ్రామాల్లో పొలాలు హార్వెస్టింగ్ కోతలు స్టార్ట్ అయినాయి. కోతలు స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఈ రోజు వరకు ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకోసమంటే ఒక పక్క వర్ష వాతావరణ శాఖలు చెప్తా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా రెడ్ అలర్ట్, ఎందుకంటే అత్యధిక వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆరబెట్టి మ్యాచర్ వచ్చి కుప్పలు చేసి కప్పి పెట్టుకోవడం జరిగింది. తీరా మొన్నటి వర్షాలకు కూడా పూర్తిగా వరి అడుగు భాగాన మరియు పూర్తిగా తడవడం జరిగింది. ఈ యొక్క పూర్తిగా వడ్లు తడిసిపోతే మొల అవన్నీ కూడా లాకలు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. దానితో పాటు వరి రంగు మారిన ధాన్యంగా తయారవుతూ ఉంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వము వెను వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మా యొక్క ఈ యొక్క రైతాంగానికి ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా ఇంత పెద్ద భారీ వర్షాలు పడతా ఉన్నా వరి రైతాంగం ఇంత నష్టపోతూ ఉన్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులైనా కానీ మంత్రి వారిలైనా కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక రైతు నష్టపోయిన రైతు దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదు వీర. ఎందుకోసమంటే ఒక పక్క మొక్కజొన్నలు ఎందుకోసము వరి ఈ పరిస్థితి ఉంటే మొక్కజొన్న పరిస్థితి కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక దళారులు తన ఇష్టారాజ్యం కోసం మొక్కజొన్నని 1250 నుంచి 1550 రూపాయల కంటే మించి ఆ యొక్క మొక్కజొన్న కొనలేకపోతూ ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 350 రూపాయలు ఉల్టా నష్టపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొక్కజొన్నతో ఎకరానికి 8-10 వేల రూపాయలు మొక్కజొన్నతో అట్లా నష్టపోతూ ఉంటే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనుకున్న సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన దానితో పాటు ఈ యొక్క వర్షాలతో పూర్తిగా తడిసి రంగుమారి ధాన్యం ఏర్పడే పరిస్థితి ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికన్నా మేము కోరుతా ఉన్నాం, అయ్యా దయచేసి మీరు ఇప్పటికన్నా వెను వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. రంగుమారిన ధాన్యాన్ని కూడా వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే దాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున నిజామాబాద్ జిల్లా తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున రైతాంగం వెంబట ఉండి రైతుల కోసం రైతు మద్దతు ధర కోసం రైతు కొనుగోలు కేంద్రాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.